హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కేవలం 1 రూపీ షాంపూ ప్యాకెట్స్తోనే క్లీనింగ్ లిక్విడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పొద్దున పొద్దున్నే మనం వంటింట్లోకి రాగానే స్టవ్ క్లీన్గా లేకపోతే చాలా చిరాకుగా ఉంటుంది కదండి, అలాంటి స్టవ్ని చాలా నీట్గా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ననే కాదండి, ఇంట్లోని చాలా వస్తువుల్ని ఈ లిక్విడ్తో క్లీన్ చేసినట్లయితే చాలా కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ వస్తాయి. దీనికోసం నేను ఇక్కడ 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకున్నాను. బేకింగ్ సోడా అనేది క్లీనింగ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ బేకింగ్ సోడా వల్ల ఎటువంటి పురుగులు దోమలు లాంటివి రాకుండా ఉంటాయి, అలాగే బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా రాకుండా చాలా బాగా క్లీనింగ్ యూజ్ అవుతుంది. అందుకే ప్రతి క్లీనింగ్లోనూ బేకింగ్ సోడాని రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. చూస్తున్నారు కదా బేకింగ్ సోడా లోపల. ఇక్కడ నేను 1 రూపీ క్లీనింగ్ ప్యాక్స్ షాంపూని తీసుకుని వేసుకుంటున్నాను. వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోండి. రెండు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగానే లిక్విడ్ని తయారు చేసుకున్నానండి. దీన్ని ఒకేసారిగా ఎక్కువ మొత్తంలో కూడా లిక్విడ్ని తయారు చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇంట్లో చాలా వస్తువుల్ని ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు వెనిగర్ని కూడా వేసుకోవచ్చండి. నిమ్మరసం కానీ వెనిగర్ కానీ రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా నిమ్మరసం కానీ వెనిగర్ వేయగానే ఈ బేకింగ్ సోడా అనేది నురుగులు కక్కుతూ ఉంటుంది. దీనివల్ల క్లీనింగ్ అనేది చాలా బాగా అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోల్లో ఈ విషయాన్ని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానండి. బేకింగ్ సోడా నిమ్మరసం అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందని. ఇలా నురుగులాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని లిక్విడ్ లాగా రెడీ చేసుకొని మనం క్లీనింగ్కి వాడుకోవచ్చు. మరి జుట్టు జుట్టుగా ఉన్న వస్తువుల్ని క్లీన్ చేయడం కోసం కావాలంటే ఇందులో కొద్దిగా విమ్ లిక్విడ్ జెల్ని కూడా వాడుకోవచ్చు అండి. విమ్ లిక్విడ్ని కూడా కొద్దిగా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ లిక్విడ్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని క్లీనింగ్కి వాడుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇదే లిక్విడ్ని ఇలా వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. వాటర్ బాటిల్కి పైన మూతకి హోల్స్ పెట్టుకొని ఈ లిక్విడ్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు నేను ఇదే లిక్విడ్తో ఇంట్లోనే అన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా స్టవ్ అనేది ఎంత జిడ్డు పట్టిస్తుందో మురికి పట్టిస్తుందో. క్లీన్ చేసేటప్పుడు మీకు చూపించడం కోసమే క్లీన్ చేయకుండా అలా వదిలేసానండి. ఇప్పుడు ఈ లిక్విడ్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. వంటింట్లోకి రాగానే స్టవ్ అనేది క్లీన్గా లేకపోతే వంట చేయడానికి కూడా మూడు రాదు కదండి. అందుకే స్టవ్ను కానీ కిచెన్ కానీ ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే మనకి వంట చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా కూడా చేసుకోవచ్చు. దానికోసమే ఇలాంటి లిక్విడ్ని మనం ఇంట్లో రెడీ చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వంటిల్ అనేది నీట్గా మెయింటైన్ అవుతుంది. ఇలా నీట్గా ఉండడం వల్ల ఇంట్లోకి వంటింట్లోకి ఎటువంటి పురుగులు బొద్దింకి లాంటివి రాకుండా ఉంటాయి. సన్న సన్న పురుగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇలా క్లీన్గా లేకపోతేనే అలాంటివి వస్తూ ఉంటాయండి. అలా కాకుండా ఎప్పుడు కూడా మనం కిచెన్ని క్లీన్గా పెట్టుకొని డ్రైగా పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి. అప్పుడే ఎప్పుడు కూడా వంటిల్ అనేది నీట్గా ఉంటుంది. పొద్దున క్లీన్ చేసుకోవడం కంటే కూడా నైట్ వంటైన తర్వాత ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, మార్నింగ్ లేస్తూనే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసినా కదా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిందో, చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇదే విధంగా నేను ఫ్రిడ్జ్ను కూడా క్లీన్ చేసుకున్నాను ఇదే వాటర్తో. ఫ్రిడ్జ్ కూడా చాలా బాగా ఈ లిక్విడ్తో క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇలా క్లీనింగ్ లిక్విడ్ని మనం మార్కెట్ నుంచి కొని తెచ్చి వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకుని వాడుకోవచ్చండి. నేను ఈరోజు ఫ్రిడ్జ్తో పాటు మిక్సీని అలాగే గ్రైండర్ని వాషింగ్ మిషన్ని అన్నిటిని కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా వాషింగ్ మిషన్ని క్లీన్ చేసి చూపించినాను, చాలా బాగా నీట్గా క్లీన్ అయింది కదా. అదేవిధంగా మిక్సీని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా రెడీగా క్లీనింగ్ లిక్విడ్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు మనకు ఖాళీ టైం దొరికినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కూడా మన వంటిల్లు నీట్గా ఉంటుంది. వంటింట్లోకి రాగానే ఎటువంటి విసుగు లేకుండా వంట చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సడన్గా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఇల్లు ఎప్పుడు కూడా నీట్గానే మెయింటైన్ అవుతుంది కూడా, ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్లీనింగ్ లిక్విడ్ని రెడీ చేసుకుని ఇంట్లోనే అన్ని వస్తువుల్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకున్నామో, మరి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు అడిగిన అన్ని వీడియోని కమింగ్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి మీలో ఎవరైనా ముద్ర సమాచారం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.